బ్యానర్ మీద మా బాపిరాజ్ గారు శ్రావ్య ఫిల్మ్స్తో అసోసియేట్ అయి రవీంద్రబాబు ఇద్దరు ప్రొడ్యూసర్స్గా నిర్మించిన నా దర్శకత్వంలో రొమాంటిక్ క్రిమినల్స్ 17th రిలీజ్ అవుతుంది, అంటే రేపు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా గతంలో విడుదలైన సక్సెస్ అయిన మా ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ తరహాలోనే యూత్కి నచ్చే అన్ని అంశాలతో ఆ సినిమాని మేము చేయటం జరిగింది. ఇది డెఫినెట్గా యూత్ అందరికీ నచ్చుతుందని, ఇది ఒక మంచి సినిమా అవుతుందని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. మేము చేసిన ప్రమోషన్ ఏదైతే ముసుగుల వెనక ఉన్న ఆ రహస్యాన్ని చెప్పే కథ ఏదైతే ఉందో, సో అది డెఫినెట్గా యూత్ అంశాలన్నిటికీ కనెక్ట్ అవుతుందని, యూత్ అందరూ కూడా ఈ ఫిల్మ్ కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. వ్యసనాల పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుంది సో అనేది చెప్పడం ఈ సినిమా తాలూకు బేసిక్ థీమ్. నా మొదటి సినిమాలో సీక్రెట్ ఒక థీమ్ అయితే, తర్వాత ఎవ్యూస్ ఒక థీమ్గా తీసుకున్నాను. ఈ థర్డ్ ఫిల్మ్లో వ్యసనం అనేది, ఎడిక్షన్ అనేది థీమ్గా ఈ సినిమాని చెప్పడం జరిగింది. ముఖ్యంగా పేరెంట్స్కి పిల్లలకి మధ్యన ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడాలి అనే ఇంటెన్షన్తో చేసిన ఒక నోబుల్ కాజ్ అది. బట్ సేమ్ టైంలో కొంత బోల్డ్గానే ఈ రోజు ఉన్న ఈ సమాజానికి సరిపడిన ఈ కంటెంట్ని ఇవ్వటం కోసం మా టీం అందరూ కూడా వి హావ్ డన్ అవర్ లెవెల్ బెస్ట్. ఇది సెన్సిబుల్గానే ఉంటుంది, డెఫినెట్గా అందరూ చూసి ఎంటర్టైన్ అవుతూనే ఆలోచించగలిగే ఒక పొజిషన్లో ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. బికాజ్ యాజ్ అ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్గా ఇప్పటికి నేను చేస్తున్న ఇది 19th ఫిల్మ్, ఎవ్రీ ఫ్రేమ్ ఐఎమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఒక మంచి జెన్యున్ అటెంప్ట్తోనే ఒకటి చెప్పాలి అనే ఒక ప్రయత్నం. సో ఇందులో ఎలిమెంట్ ఆఫ్ బోల్డ్నెస్ లేకపోలేదు. డెఫినెట్గా ఆ బోల్డ్ ఐటమ్స్ని నేను డిస్కస్ చేసినప్పటికీ కూడా ఈ ఫిల్మ్ గ్రామర్కి అనుగుణంగా ఆ లిమిటేషన్స్కి లోబడి మాత్రమే ఈ సినిమాని చేయడం జరిగింది. సో ఐ హోప్ యు ఆల్ విల్ వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ మేక్ ఇట్ అ బిగ్ సక్సెస్. మా లక్ష్మీ పిక్చర్స్ చేస్తున్న ఈ సినిమాకి పెద్ద విజయాన్ని చేకూరుస్తారని, అలాగే నా హీరో అయిన మనోజ్ అండ్ హీరోయిన్లు అవంతిక, మౌనిక అండ్ దివ్య, కొత్తగా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న ఒక ప్రతినాయకుడు వినయ్ మహాదేవ్ అండ్ అలాగే చాలామంది కళాకారులు, ఎఫ్ఎం బాబాయ్, సముద్ర వెంకటేష్ ఇలాంటి అందరూ మీకు పరిచయం ఉన్న ఆర్టిస్టులు ఈ రొమాంటిక్ క్రైమ్ కథ సిరీస్లో, వాళ్ళందరూ కూడా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. అలాగే నా మ్యూజిక్ డైరెక్టర్ సుధాకర్ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ మ్యూజిక్ విత్ 4 సాంగ్స్. సాంగ్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి, మీ అందరూ ఆదరణ పొందుతూ ఉన్నాయి. మై సినిమాటోగ్రాఫర్స్ వర్క్ అండ్ మై ఎడిటర్స్ వర్క్, శివరామ్ గారు అండ్ కళ్యాణ్, ఎవ్రీబడి హ్యాస్ డన్ ఎ ఫ్యాబులస్ వర్క్. ప్లీజ్ బ్లెస్ ద టీమ్, వాచ్ ద ఫిల్మ్ అండ్ మేక్ ఇట్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ మీద రొమాంటిక్ క్రిమినల్స్ అనే సినిమాని ఎక్కల్ రవీంద్రబాబు గారితో నేను నిర్మించడం జరిగింది. నేను గతంలో తెలుగు రాష్ట్రాలతోనూ కాకుండా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఇంచుమించుగా 37 సంవత్సరాల నుంచి ఇప్పటికి ఒక 350 సినిమాలు నేను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా నేను డిస్ట్రిబ్యూషన్ రంగంలో కొనసాగుతూ ఉన్నాను. ఈ సినిమా రేపు 17వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో కూడా 200 థియేటర్ల పైబడి సినిమా స్క్రీనింగ్ జరుగుతుంది. ఈ 200 థియేటర్లు ఇచ్చినటువంటి థియేటర్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చిన్న సినిమా 40 థియేటర్లు పడటం కూడా చాలా కష్టమైన ఈ రోజుల్లో నన్ను, నా కంటెంట్ని నమ్మి ఒక ఫోన్ కాల్ చేస్తే నాకు థియేటర్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఎగ్జిబిటర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో, ఈ సినిమాని నిర్మించడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఎడబాటు ఎక్కువైపోతుంది. ఎందుకంటే నేను నమ్మిన ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను. ఒక తండ్రి తన కొడుకుని బాగా చదివించాలి, గొప్పవాడు అవ్వాలి అంటే ఏదో హాస్టల్ తీసుకెళ్ళి వేసేస్తున్నారు. వాడు 25 సంవత్సరాలు, 24 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి తండ్రి వృద్ధాప్యంలో ఉంటున్నాడు. ఈ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి వాడికి మ్యారేజ్ అయిన తర్వాత వీడి ఆలోచన ఏంటంటే వాడి తండ్రిని వృద్ధాప్యంలో ఆశ్రమాల్లో జాయిన్ చేయాలని ఆలోచన. దీనికి కారణం తండ్రికి కొడుక్కి, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఎడబాటు ఎక్కువైపోతుంది, ఎఫెక్షన్ లేదు. ఆ ఎఫెక్షన్ లేకపోవడం, నేను చిన్నది ఒక అందమైన ఉదాహరణ చెప్పానే తప్ప దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ కారణం
ప్రేమానురాగాలు పిల్లలకి పంచకపోవటమే అని నేను నమ్మాను. ఆ నమ్మిన దాన్ని డైరెక్టర్ గారితో కలిపి ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఈ సినిమాలో రొమాన్స్ ఉంది, మంచి కామెడీ ఉంది, అద్భుతమైన మ్యూజిక్ ఉంది, ఇంకా మీరు కోరుకున్న అన్ని సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమాని మీరందరూ చూసి ఆదరించి జయప్రదం చేస్తారని హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షక మిత్రులకు, పత్రిక వారికి, శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ తరపున నా నమస్కారం. మేము ఈ 19వ సినిమాను మా మిత్రుడు బాపిరాజ్ ద్వారా ఈ చిత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ గతంలో తీసిన 2 చిత్రాల కంటే కూడా ఈ సినిమా ప్రత్యేకత సంపాదించుకుంటుంది. ఎందుకంటే యూత్ ఏ రోజుకు ఆ రోజు యూత్, నిన్న చూసాం మనం డ్రగ్స్ కేసుల్లో ఎంతమంది పాడైపోతారో, ఎన్ని జీవితాలు నాశనమైపోతున్నాయి అనేది మన కళ్ళార చూస్తూ ఏం చేయలేకపోతున్నాం. కానీ సమాజానికి ఏదో ఒకటి చెప్పాలి అంటే కొంచెం బౌల్డ్గానే తీయాలి సబ్జెక్టు కూడా. తీస్తే కానీ అంత డెప్త్లోకి వెళ్తే కానీ అసలు ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది ఏంటి అనేది గమనించుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు మన పక్కనే జరుగుతున్న విషయాలని మనం అరికట్టలేకపోతున్నాం. సో మా వంతు ప్రయత్నంగా మేము చేసిన ఈ రొమాంటిక్ క్రిమినల్ సినిమాని మీరందరూ చూసి ఆదరిస్తారని, పర్టికులర్గా యూత్ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎలా వాళ్ళ చేతులతో నాశనం చేసుకుంటున్నారు, తల్లిదండ్రులు ఎలా మోసపోతున్నారు అనే దానికి ఈ చిత్రము పెద్ద నిదర్శనంగా ఉంది. హలో అండి, నేను మీ మనోజ్ నందం. రొమాంటిక్ క్రిమినల్స్ 17th అన్ని థియేటర్స్లోకి మంచి నెంబర్ ఆఫ్ థియేటర్స్ మాకు దొరికాయి. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఒక మంచి పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఒక చిన్న కంటెంట్ ఉన్న సినిమాని కూడా వాళ్ళందరూ తీసుకుని ఆదరించడం, ఇట్స్ రియలీ ఎ గుడ్ థింగ్. యంగ్స్టర్స్ ఇప్పటివరకు అంటే చాలామంది పెద్దవాళ్ళందరూ చాలా సీరియస్గా చెప్పేశారు, బట్ యంగ్స్టర్స్ మన గురించి కొన్ని సీరియస్ పాయింట్సే చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో సొసైటీలో ఒక సైడ్ జరుగుతున్న వీటన్నిటినీ ఒక మీకు హిలేరియస్ కామెడీ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ కొంచెం సీరియస్ మెసేజ్ ఉంటుంది. యాజ్ యూజువల్గా 2012-2014 మీరు అందరూ చూసి సినిమాని ఎంజాయ్ చేశారు. ఫస్ట్ సినిమాని అయితే 50 డేస్ ఆడించి నాకు ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు కెరియర్లో. సో మళ్ళీ అంతే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ మీ ముందుకి రేపు వస్తుంది. సో చూడండి, లెట్స్ ఆల్ హ్యావ్ ఫన్. రేపటితో ఈ ముసుగులు తొలగిపోతాయి. యూ కెన్ సీ ద క్రిమినల్స్ బిహైండ్ దీస్ మాస్క్స్ అండ్ యూ కెన్ సీ ద క్రైమ్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. సో ఆల్ ద యంగ్స్టర్స్ లెట్స్ మీట్ ఇన్ ద థియేటర్స్. పెద్ద పెద్ద సినిమాలనే కాదు, మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా మీరు ఆదరిస్తారు అని ప్రూఫ్ చేసిన సినిమా అనేది. సో లెట్స్ ఆల్ మీట్ అగైన్ ఇన్ ద థియేటర్స్ అండ్ ఆఫ్టర్ ద రిలీజ్ అగైన్ విల్ టాక్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ వినయ్ మహాదేవ్. రొమాంటిక్ క్రిమినల్స్లో ఫస్ట్ టైం నేను యాక్ట్ చేశానండి. ఈ సిరీస్లో ముందు జరిగిన 2 మూవీస్లో నేను లేను, బట్ ఐఎమ్ ఫార్చునేట్ ఇనఫ్ ఈ మూవీలో నాకు ఛాన్స్ వచ్చింది. నెగిటివ్ లీడ్ చేశాను, చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా అందరూ చెప్పారు, నేను కూడా చెప్తున్నాను. ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, దాంతోపాటు ఒక వ్యాలిడ్ మెసేజ్ పాయింట్ కూడా ఉంది సినిమాలో. సో ప్లీజ్ డూ వాచ్ రొమాంటిక్ క్రిమినల్స్ ఆన్ May 17th అండ్ మేక్ ఇస్ ఎ హ్యూజ్ సక్సెస్. అందరికీ నమస్కారం అండి, నా పేరు అవంతిక. సో రేపు రొమాంటిక్ క్రిమినల్స్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే మేము ముందుకు తీసుకొచ్చాము. సో ఇందులో నెగిటివ్ తీసుకోవడం మానేసి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం మూవీగా అండ్ ఒక సినిమాటిక్గా చూసి ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో తప్పకుండా చూడండి. అండ్ ఇందులో ఒక మెసేజ్ అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు, పిల్లలు ఎలా తప్పుదాన్ని పడుతున్నారు, సో వాళ్ళు ఎలా మన కంట్రోల్ తప్పుతున్నారు అన్నది ఇందులో మేము చూపిస్తున్నాము. సో ప్లీజ్ చూడండి తప్పకుండా, మీకు తప్పకుండా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్, ఆ మోనికా రొమాంటిక్ క్రిమినల్స్లో ఒక క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఒక 9th class చైల్డ్ డ్రగ్స్కి అడిక్ట్ అయితే ఎలా ఉంటుందంటే ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అని నా క్యారెక్టర్ ఉంటుంది. సో ఈ మూవీ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సో ఎవ్రీ పేరెంట్ ఆఫ్టర్ లైక్ 18 years ప్లస్ ఉన్న యంగ్స్టర్స్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఈ మూవీ చూడాలి. ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే లైక్ వాళ్ళ పిల్లలు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, లైక్ ఇప్పుడు పేరెంట్స్ అందరూ జాబ్కి వెళ్తున్నారు, కాకపోతే జాబ్ నుంచి వచ్చాక ఒక క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను, హౌ ఈజ్ యువర్ డే అని క్వశ్చన్స్ కొన్ని అడిగితే దే విల్ ఫీల్ కంఫర్టబుల్ అండ్
ఒక రెస్పాన్సిబుల్గా ఉంటారు. సో ఎవ్రీ యంగ్స్టర్స్ అండ్ పేరెంట్స్ కంపల్సరీ ఈ ఫిలిం చూసి వాళ్ళ చిల్డ్రన్స్కి ఒక మెసేజ్ ఇవ్వాలి అండ్ హౌ టు బిహేవ్ ఇన్ సొసైటీ అని. సో ఈ మే 17th రొమాంటిక్ క్రిమినల్స్ రిలీజ్ అవుతుంది. సో చూసి ఎంజాయ్ చేయండి.